హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 12 బీలో క్యాండీ వర్సెస్ మనకి గాలే టైటన్స్ మధ్య మనకి మ్యాచ్ అనేది జరగబోతుంది. సో ఆ మ్యాచ్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ గైస్, లంకా ప్రీమియర్ లీగ్లో మీకు కనుక 100% అక్యురస్తో క్రికెట్ ప్రెడిక్షన్స్ కావాలనుకుంటే మన గోపి క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ లింక్ కనుక పనిచేయకపోతే మన వాట్సాప్ నెంబర్ అనేది నేను మన డిస్ప్లే మీద ప్రొజెక్ట్ చేస్తాను. ఒకసారి మీరు కనుక మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. సో లేట్ చేయకుండా మరి ఛానల్లో ఉన్న మన కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే, సో ఫ్రెండ్స్, లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 12 బీలో క్యాండీ వర్సెస్ మనకి గాలి టైటన్స్. సో ఈ రెండింటి మధ్య మనకి మ్యాచ్ అయితే క్యాండీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మనకి 3:00 మనకైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే కానుంది. సో వీరాజ్ క్యాండీ మనకి ఆడిన 4 మ్యాచెస్లో వాళ్ళైతే 2 గెలవడం జరిగింది. వీరాజ్ గాలే కూడా మనకి ఆడిన 4 మ్యాచ్లో వాళ్ళు కూడా 2 గెలవడం జరిగింది. సో ఎస్పెషల్గా ఇప్పుడు మూమెంటం అనేది కొంచెం క్యాండీ తోటి ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆడిన లాస్ట్ ఆడిన 2 మ్యాచ్లో 2 మ్యాచెస్ అయితే వాళ్ళ దగ్గర గెలిచి ఉన్నారు. సో అదే మూమెంట్ని కంటిన్యూ చేద్దామని క్యాండీ ట్రై చేస్తుంటుంది. వీరాజ్ గాలే కూడా మంచిగా ఈ మ్యాచ్ కూడా గెలిచి ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్ స్పాట్కి కొంచెం ముందుకెళ్దామన్నట్టు కూడా మనైతే గాలే కూడా ట్రై చేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందని తెలుసుకున్నట్టయితే, సో మనకి ఈ మ్యాచ్ వచ్చేసి మనకైతే క్యాండీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మనకి మ్యాచ్ అయితే జరగబోతుంది 3:00. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ మనం ఎక్కడ చూడొచ్చు, సో ఎక్కడ చూడొచ్చు నన్ను అడిగితే, సో మీరైతే స్టార్ స్పోర్ట్స్ స్టేడియం మీద అయితే చూసే అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే మొబైల్లో చూడాలనుకుంటే ఫ్యాన్ కోడ్ యాప్లో మీరైతే చూసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పిచ్ రిపోర్ట్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకున్నట్టయితే, సో పిచ్ వచ్చేసి మనకి కంప్లీట్గా స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్పెషల్గా డే గేమ్ కాబట్టి స్పిన్నర్స్కి అండ్ అలాగే స్లోర్ బౌలర్స్కి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ మారుతారో వాళ్ళైతే గెలిచే అవకాశం కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో టాస్ గెలిచిన క్యాప్టెన్స్ అయితే ఈజీగా బ్యాటింగ్ తీసుకొని మంచిగా ఒక స్కోర్ 150 అట్లా స్కోర్ని పెట్టేసి స్పిన్నర్స్తో డిఫెండ్ చేస్తే అడ్వాంటేజ్ అనేది చాలా ఉంటుంది, గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ అని చూసుకున్నట్టయితే, సో రెండు టీమ్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెల్లో ముఖ్యంగా మనం బీలో క్యాండీ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ అని చూసుకున్నట్టయితే దినేష్ చందిమల్, కే మెండిస్, యాంజిలో మాథ్యూస్, ఆశాన్ భండారా, ఆసిఫ్ అలీ, వణిందు అసరంగా, అమర్ జమల్, ఇసురు ఉదానా, మహమ్మద్ హసేన్, ముజీబుర్ రహమాన్, ఆర్ దుష్మంత చెహమీరా. సో ఇది మనకి బీలో క్యాండీ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి గాల్ల టైటన్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ అని చూసుకున్నట్టయితే షవన్ డానియల్, బణుక రాజపక్ష, లసిత్ ఆర్ మినుత్ బనుక, టిమ్ సైఫట్, షకీబల్ హాసన్, దసున్ షనక, లాహీరు, కసున్ రజిత, తబ్రయా శంషీ, అఖిల ధనంజనయ అండ్ రిచర్డ్ నాగర్వా. ఇది మనకి గాలి టైటన్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసాం అండ్ అలాగే పిచ్ రిపోర్ట్ చూసాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మ్యాచ్ ఎవరు గెలుస్తారని తెలుసుకున్నట్టయితే, సో ప్రస్తుతానికి మనకున్న అనాలిసిస్ ప్రకారం అయితే బీలో క్యాండీ అయితే మ్యాచ్ గెలిచే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంది. బట్ ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ అయితే కాదు. సో ఫైనల్ ప్రిడిక్షన్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.